హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీచర్ టెక్స్. ఈరోజు టీఎస్పీఎస్సి వారు నిర్వహించే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి ఏ విధంగా పాస్ కావాలో మనం తెలుసుకుందాం. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి పాస్ అవ్వడం అంత హార్డ్ కాదు. మనం కొన్ని టిప్స్ పాటిస్తే ఈజీగా పాస్ అవ్వడం జరుగుతుంది. మనం ఒకేసారి కూడా పాస్ అయ్యే అవకాశం ఉంది. దీనికోసం అనేక సార్లు ఎగ్జామ్ రాసి మనం ఎగ్జామ్ ఫీజులు కానీ టైం కానీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి అందుకు దీనికోసం ఏ టిప్స్ పాటించాలనేవి మనం చూసుకుందాం. మనం దీనికోసం చేయాల్సింది ఏంటంటే, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్కి అప్లై చేసిన ప్రతి వారు మనం అప్లై చేసింది ఏ ఎగ్జామ్, జీఓటీ 88 కానీ, ఈఓటీ 141 కానీ, 97 కానీ, ఏ ఎగ్జామ్కైనా మనం అప్లై చేసిన తర్వాత వాటికి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అనేవి మనం దగ్గర ఉంచుకోవాలి. టెక్స్ట్ బుక్స్ కూడా ఏవి అనేది మనం చూసుకుంటే, ఆ టెక్స్ట్ బుక్ పైన బేర్ యాక్ట్ కానీ టెక్స్ట్ బుక్ అని మనకు మెన్షన్ చేసి ఉంటుంది. ఈ విధమైన టెక్స్ట్ బుక్స్ని మాత్రమే అలో చేయడం జరుగుతుంది ఎగ్జామ్ హాల్లోకి. అయితే కొంతమంది మెటీరియల్స్ అనేవి తయారు చేస్తారు, అంటే జిరాక్స్ కానీ వాళ్ళు రాసిన నోట్స్ కానీ మనకు ఎగ్జామ్ హాల్లోకి అనుమతించరు. అయితే దీంట్లో మనకు కొంతమంది బుక్స్ లేకుండా పాస్ అవ్వచ్చు కదా అని బుక్స్ తీసుకోకుండా మనకు ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల మనం పాస్ అవుతామనే నమ్మకం అని గ్యారంటీ అనేది ఏం లేదు, కానీ బుక్స్ తీసుకెళ్ళి మనం 100% పాస్ అవ్వడం అనేది జరుగుతుంది తీసుకెళ్తే. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు చేయాల్సింది ఏంటంటే, ముందుగా బుక్స్ అనేవి తీసుకోవాలి. మరి బుక్స్ తీసుకున్నాక ఏం చేయాలంటే, ఒక ఎగ్జామ్కి వారం రోజు ముందు కానీ ఒక 10 రోజుల ముందు నుండి కానీ కనీసం ఇది బుక్స్ అవి మనం రెఫర్ చేస్తూ ఉండాలి. మరి బుక్స్ తీసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఊరికే అలా బుక్స్ పేజీలు తిరగేయకుండా మనం ఇదివరకే ఉన్న క్వశ్చన్ పేపర్స్, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, అదేవిధంగా కొన్ని మోడల్ క్వశ్చన్స్ కానీ, వాటిని చూస్తూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం తెలుసుకోవాలి. మరి క్వశ్చన్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, మనం ప్రశ్నలు మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే, వీటికి కూడా కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి క్వశ్చన్ నుండి ఆన్సర్ అనేది ఏ విధంగా రాబట్టాలనేది మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉదాహరణ తీసుకొని చూద్దాం. ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ అనేది చూపించడం జరిగింది. ఇది ఈఓటీ 141 పేపర్కి సంబంధించింది. మనకి ఇక్కడ క్వశ్చన్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 1, 2, 3, 4 అని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్ అనేది ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏ విధమైన మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ని మనం ఏ బుక్లో ఉందని మనం చూసి అది ఎక్కడ ఉందని సెర్చ్ చేసి దానికి సంబంధించిన పర్టికులర్ లైన్లో దానికి సమాధానాన్ని వెతికి ఇక్కడ ఫైండ్ మనం ఆన్సర్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ క్వశ్చన్ని ఏ విధంగా గుర్తుపట్టాలి, ఏ బుక్ నుండి వచ్చిందని చెప్పాలంటే, మనకి ఇక్కడ కీ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అన్ అథారిటీ సబార్డినేట్ టు ద గవర్నమెంట్ మే శాంక్షన్ ఎక్స్పెండిచర్ ఆర్ అడ్వాన్సెస్ ఫ్రమ్ పబ్లిక్ మనీస్ ఇన్ దోస్ కేసెస్ ఇన్ విచ్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ టు డూ సో బై డాష్ యాజ్ పర్ ఆర్టికల్ 42 ఆఫ్ ఫైనాన్షియల్ కోడ్ నా వాల్యూమ్ 1. మనకి ఇక్కడ ముఖ్యమైన కీ పాయింట్ వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1. అంటే మనకు 141 బుక్లలో చూసుకుంటే ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అనే బుక్ ఉంటుంది, దాంట్లో నుంచి రెఫర్ చేయొచ్చు. అదేవిధంగా ఆ బుక్లో నుండి మరి ఎక్కడ వెతకాలంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చేసాడు మనకు ఆర్టికల్ 42 అనేది, అంటే ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1కి సంబంధించి ఆర్టికల్ 42 నుంచి మనం వెతికితే ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. అయితే ప్రతి క్వశ్చన్ కూడా మనకు ఈ విధంగా కీవర్డ్ అనేది ఉంటుంది. కీవర్డ్ని యూజ్ చేసుకుని మనం ఏ బుక్ నుంచి వచ్చిందని గుర్తుపట్టి అదేవిధంగా ఇండెక్స్ నుండి చూసుకోవచ్చు మనం. అయితే కొన్ని క్వశ్చన్లు అయితే డైరెక్ట్ మనకు ఇండెక్స్ నుండి ఇవ్వడం జరుగుతుంది. మీరు బుక్స్ని పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ఇండెక్స్ నుంచి డైరెక్ట్గా ఇది ఏ ఆర్టికల్కి సంబంధించింది, ఆర్టికల్ 41, 42, 43, 44 ఇట్లా డైరెక్ట్గా మనకు ఆప్షన్స్ అనేవి ఇచ్చి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనం బుక్ని ఫైండ్ అవుట్ చేస్తే మనం ఇండెక్స్లోనే ఆన్సర్ అనేది దొరకడం జరుగుతుంది సులువుగా. అయితే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ అనేవి మనకు దొరకవు, టైం తీసుకుంటుంది. అయితే ఈ విధంగా టైం తీసుకునే క్వశ్చన్లకి మనం ఆన్సర్లు రాబట్టే బదులు ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి వాటిని వదిలేసి మనం స్కిప్ చేసి తర్వాత వేసుకుంది బెటర్. ఎందుకంటే మనకు చాలా క్వశ్చన్లలో ఈ విధంగా కీవర్డ్స్ అనేవి సులువుగా ఉండి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మనం పెట్టి వీటి వల్ల మనం పాస్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలా ఉన్నాయి మాత్రం చూసుకుంటే సరిపోతుంది. అయితే మనకు ఇతర వెబ్సైట్లలో కానీ అక్కడిక్కడ మనకి
మోడల్ పేపర్స్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మోడల్ పేపర్స్ని రిఫర్ చేసే బదులు మనం గత సంవత్సరం వచ్చిన ఒక 4-5 సంవత్సరాల వరకు ప్రీవియస్ పేపర్ని చూసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ఏంటంటే మనకు ప్రీవియస్ పేపర్స్ నుండే ఒక 10-20 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని రిఫర్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రశ్న అడగడంలో తీరు కానీ ప్రతిదీ ఆ విధంగానే మనకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క క్వశ్చన్స్ని చూసి మీరు బుక్ నుండి ఆన్సర్ అనేది రాబట్టేందుకు మనం ప్రయత్నం చేయాలి.